ఖరీఫ్ సీజన్ వచ్చినా రబీ నాటి కష్టాలే తీరలేదు. అప్పుడు పండించిన ధాన్యానికే ఇంకా డబ్బులు చేతికి రాలేదు. కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించిన ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే నగదు చెల్లించాలనే నిబంధన ఉన్నా అమలులో మాత్రం అంతులేని జాప్యం కొనసాగుతుంది. పెట్టిన ఖర్చులు చేతికి రాక ఇప్పుడు ఖరీఫ్ సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో అర్థం కాక రైతాంగం సతమతమవుతోంది. రబీ సాగు అప్పును మిగిల్చింది. ఇప్పుడు ఖరీఫ్ సాగు పెట్టుబడి కోసం రైతాంగం ఎదురు చూస్తోంది. గతంలో పంట మొత్తం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మినా ఇంకా చేతికి అందని డబ్బు వారిని ముప్పు తిప్పలు పెడుతోంది. వస్తుందో రాదో తెలియని ఆ సొమ్ము కోసం ఆశగా ఎదురు చూడాల్సి వస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం అన్నదాతల సహనానికి పరీక్ష పెడుతోంది. రైతులు రబీలో తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించారు. నిబంధనల ప్రకారం ఇందుకు సంబంధించిన సొమ్ము 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో పడాలి. అయినా రోజులు గడుస్తున్నాయి, ఇంకా డబ్బులు రాలేదు. ఇలాంటి అయోమయ పరిస్థితిలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రబీలో 163,000 హెక్టార్లకు పైగా వరి పంట సాగైంది. 13,76,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 7,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే ఇప్పటి వరకు 4.6 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ధాన్యానికి సంబంధించిన నగదు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడమే సమస్యకు కారణమైంది. 233 కోట్ల రూపాయల బకాయిలు రైతుల ఖాతాలో పడాల్సి ఉంది. డెల్టా ప్రాంతంలో బోండాలు రకం వరిని 70% పైగా రైతులు సాగు చేశారు. ఎప్పటిలాగే కోత సమయానికి ధర పడిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో వివిధ నిబంధనలతో ఉన్న కష్ట నష్టాలకొచ్చి విక్రయించారు. 55 రోజుల కిందటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటికీ రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం సేకరించలేదు. అధికారిక లెక్కల ప్రకారమే ఇంకా 100,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉంది. ఇదంతా బోండాలు రకానికి చెందిందే. ఈ రకం ధాన్యానికి డిమాండ్ లేని కారణంగా ధర పడిపోతుంది. ప్రభుత్వం తక్షణం స్పందించి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.